మే 3వ తేదీ వరకు లాక్ డౌన్ కొనసాగుతుంది ఈ విషయం ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా చెప్పడం జరిగింది అయితే 20వ తేదీ తర్వాత కొన్ని అంటే కొన్ని సడలింపులు చేసే అవకాశం ఉంది కానీ 20వ తేదీ వరకు చాలా అంటే చాలా అప్రమత్తంగా ఉండాలి అని కూడా ఒక ప్రధాన సూచన చేశారు ప్రధాని నరేంద్ర మోడీ అయితే ఈ సందర్భంలో అంటే వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా అల్లకల్లోలం సృష్టిస్తున్న కరోనా ఒక రకంగా భారత్లో మాత్రం దాన్ని కట్టడి చేసే ప్రయత్నాల్లో సక్సెస్గా ముందుకు వెళుతోంది భారత ప్రభుత్వం అనేది కూడా మిగిలిన దేశాలన్నీ కూడా ప్రశంసిస్తున్న సందర్భం ఇలాంటి టైంలో మోడీ గారు మాట్లాడిన మాటలు ఏంటి అంటే మే 3 వరకు ఖచ్చితంగా ఇళ్లల్లోంచి బయటికి రావద్దు అనేది అయితే ఇదే సందర్భంలో సప్తపది అంటూ ఆయన తెర మీదకు తీసుకొచ్చిన ఒక అంశం ఆ సప్తపది వెనకాల ఉన్న అసలు కథ ఏంటి దాంట్లో లాజిక్ ఏంటి అనేది ఒకసారి చూసుకుంటే కనుక 7 విషయాలు ప్రధానంగా సప్తపదిలో ప్రధానంగా సూచించిన 7 విషయాలు ఆ 7 విషయాల్లో లాజిక్ ఏంటి అంటే ప్రస్తుతం ఫస్ట్ది సీనియర్ సిటిజన్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి సీనియర్ సిటిజన్స్ చూసుకునే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సూచన వెనకాల అసలు కారణం ఏంటి అని చూస్తే ప్రపంచవ్యాప్తంగా మరణించిన వారిలో ఎక్కువగా 60 సంవత్సరాల వయసు పైబడిన వాళ్ళే ఉన్నారు వాళ్ళలో వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండడంతో పాటు వైరస్ని ఎదుర్కోలేక చాలామంది వృద్ధులు ఈ కరోనా వైరస్ మహమ్మారి బారిన పడి మరణించడం జరుగుతుంది దీంతో సీనియర్ సిటిజన్స్ని కాపాడుకోవాలి అని ప్రధాని మోడీ పిలుపునివ్వడం సప్తపదిలో ఇది మొదటి అంశం ఇక రెండోది ఖచ్చితంగా తప్పనిసరిగా మాస్కులు ధరించాలి సామాజిక దూరం ఖచ్చితంగా పాటించాలి అనేది ఈ విషయం మోడీనే కాదు ప్రపంచవ్యాప్తంగా అందరు ప్రధానులు చెబుతున్నారు ఇదే టైంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా తెలియజేసింది మెడిసిన్ మరియు వ్యాక్సిన్ లేని ఈ కరోనాను ఎదుర్కోవాలి అంటే ఖచ్చితంగా సోషల్ డిస్టెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు ప్రతి ఒక్కరూ బయటకు వెళ్ళిన టైంలో ఖచ్చితంగా మాస్కులు ధరించాలి అని చెప్పడం ఎందుకంటే ఈ వైరస్ కళ్ళు ముక్కు నోరు నిండి గొంతులోకి ఆ తర్వాత ఊపిరితిత్తుల్లోకి వెళ్లకుండా ఉండాలి అంటే మాస్క్ తప్పనిసరిగా ఉండాలి అని చెప్తున్నమాట ఇక మూడవది అత్యవసర విధుల్లో ఉన్న వారిని గౌరవించాలి ఎందుకంటే ప్రాణాలకు తెగించి వైద్యుల్ని మరియు పోలీసు వారికి సహకరించాలి అని చెప్పడం ఎందుకంటే వాళ్ళు నిజంగా వైద్యులు కానీ పోలీసులు కానీ వాళ్ళు ప్రాణాలను ఫణంగా పెట్టి మిగిలిన వాళ్ళ ప్రాణాలను రక్షించేందుకు వాళ్ళు సాయశక్తిలో కృషి చేస్తున్నారు ప్రస్తుతం ప్రజలంతా సురక్షితంగా ఉండడానికి కారణం వాళ్లే అని అందువల్ల వాటిని గౌరవించాలి వాళ్ళందరినీ గౌరవించాలి అని చెప్పి ప్రధాని మోడీ పిలిపివ్వడం ఇక నాలుగవది పేదలకు అండగా ఉండాలి చాలా వరకు దేశంలో డబ్బున్న వాళ్ళు లాక్డౌన్ పీరియడ్లో పెద్దగా ప్రజలు డబ్బున్న వాళ్ళు పెద్దగా ఇబ్బందులు ఎదుర్కోరు అంతేకాకుండా ఇంట్లోనే ఉంటూ చాలా సమృద్ధిగా హ్యాపీగా బతుకుతారు ఎందుకంటే వాళ్ళు బాగా సంపాదించి రెస్ట్ లేని జీవితాలు గడుపుతున్న నేపథ్యంలో వాళ్ళందరికీ ఇది కొంచెం కాస్తంత రిలీఫ్ అనే చెప్పాలి అయితే లాక్డౌన్ వల్ల దేశంలో ఎక్కువగా నష్టపోయేది ఎవరంటే పేదవాడు ఏ రోజుకి ఆ రోజు బతికే వాళ్ళు ఈ లాక్డౌన్లో అనేక ఆకలి దప్పులు ఎదుర్కోవడం నిజంగా వాళ్ళకి తినడానికి తిండి ఉండదు ఎందుకంటే ఏ రోజు సంపాదించుకుని ఆ రోజు తెచ్చుకుని తినే పరిస్థితి కాబట్టి దీంతో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఇలాంటి టైంలో పేదవాళ్ళని ఆదుకోవడానికి ముందుండాలి సిద్ధంగా ఉండాలి అని చెప్పి మోడీ పిలుపునివ్వడం ఇక ఐదోది రోగ నిరోధక శక్తి పెంపొందించి ఆహారం తీసుకోవాలి ప్రపంచంలో అన్ని వైరస్ని ఏ వైరస్ని ఎదుర్కోవాలంటే ముందు కావాల్సింది రోగ నిరోధక శక్తి అయితే ఇప్పుడున్న ఈ వైరస్ ఈ కరోనా వైరస్ మిగిలిన వాటితో పోలిస్తే 10% డేంజరస్ ఎక్కువగా ఉంది మిగిలిన వాటితో పోలిస్తే అనేది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పుకొచ్చిన మాట ఈ నేపథ్యంలో మోడీ ప్రస్తుతం ఏ ఇంట్లో అయినా సరే ఒక అంటే మనలోని రోగ నిరోధక శక్తి ఇమ్యూనిటీ పవర్ పెంపొందించుకునేలాగా ఆహారం తీసుకోవాలి రాబోయే రోజుల్లో ఎటువంటి ప్రమాదకరమైన రోజులైనా ఎదుర్కోవాలి అంటే ఖచ్చితంగా ఈ ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ఒక ప్రధానంగా ఆయన చేసిన సూచన ఇక ఆరోది ఆరోగ్య సేతు యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి ఈ యాప్ వల్ల అనేక ఆరోగ్యకరమైన విషయాలను తెలుసుకోవాలనే ఉద్దేశంతో మోడీ చెప్పినట్లు అర్థమవుతుంది ఇక ప్రైవేట్ సంస్థల ఉద్యోగులను విధుల నుంచి తొలగించొద్దు ఏడవది ఎందుకంటే లాక్డౌన్ వల్ల ప్రైవేట్ రంగం చాలా నష్టపోయింది అన్ని మూతపడడంతో పాటు ప్రైవేట్ సంస్థలు రాబోయే రోజుల్లో తమ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి కొన్ని కొన్ని సంస్థలు అయితే ఉద్యోగులను తొలగించేస్తున్న పరిస్థితి దీన్ని ఉద్దేశించి ప్రధాని మోడీ రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు ప్రైవేట్ సంస్థలకి ప్రభుత్వం నుండి వచ్చే విధంగా ముందే సంస్థలో పనిచేసి ఉద్యోగస్తులను విధుల నుంచి తొలగించొద్దు ఖచ్చితంగా వాళ్ళు ఉంచండి తర్వాత ప్రభుత్వం నుంచి కూడా ప్రైవేట్ సంస్థలకు చేతనైనంత ప్రోత్సాహకాలు కూడా అందిస్తామని ఒక ఇండైరెక్ట్గా తెలిపిన సూచన మొత్తం ఇవి ఈ 7 అంశాలు అన్నమాట సప్తపదిలో ఆయన మోడీ ప్రస్తావించిన 7 అంశాలు వెనుక ఇంత పెద్ద ఆంతర్యం ఉంది ఇంత పెద్ద లాజిక్ ఉంది అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి